అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఈ రివ్యూస్ అన్ని పేమెంట్ బేస్ మీద మాక్సిమం ఇప్పుడు వెళ్తున్నాయా? ఇలా డబ్బులు ఇస్తాం, మంచి పాజిటివ్ చెప్పండి అని చెప్పారు. నేను చేయను అని చెప్పాను. ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారు ఇప్పుడు నెలకి ఛానల్స్ మీద? చెప్పకూడదు, అంటే చెప్పాలి లేదు, ఎందుకంటే డిస్ తెలుగుతుంది. సోహిల్ ఇప్పుడు ఎంత రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? సెన్స్లెస్గా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. సో అయితే ఈ నెక్స్ట్ మూవీస్ వచ్చినా కానీ సోహిల్ మూవీస్ అంటే చూడరు. ఇలాంటి బిహేవియర్తో మళ్ళీ కాల్ చేయడం ఇలాంటివి చేస్తే ఐ వాంట్ ఎంటర్టైన్. హాయ్ గాయ్స్, ఈరోజు మ్యాటర్ ఏంటంటే మనం ఇంటర్వ్యూ చేయబోయేది పోల్చొక్క నవీన్ భయ్య. ఎందుకంటే రీసెంట్గా సోహెల్కి పోల్చొక్క నవీన్కి చాలా కాంట్రవర్సీ అవుతుంది భయ్య. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన బూటికట్టు బాలరాజ్కి మన పోల్చొక్క నవీన్ భయ్య రివ్యూ ఇచ్చాడు భయ్య. అది సోహెల్కి నచ్చలేదు అనుకుంటా. సో వాళ్ళిద్దరి మధ్య చాలా క్లాష్ అవుతుంది. మరి ఈరోజు పోల్చొక్క నవీన్ని ఇంటర్వ్యూ చేద్దాం. అసలు రివ్యూస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తున్నాయి, సోహెల్కి అండ్ ఇంకా నవీన్కి అసలు ఏం జరుగుతుంది అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. మీది కొంచెం ట్రై చేశాను అండ్ ఇంకా సింబాలిక్గా పోల్చొక్క కూడా వేసుకొచ్చాను. సో ఏంటి ఇంతవరకు అంటే మీరు సోషల్ మీడియాలో మీమ్స్ దగ్గర నుంచి స్పూఫ్ వీడియోల దగ్గర నుంచి ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు, మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు, అన్ని మూవీస్ ప్రమోషన్స్లో కనిపిస్తున్నారు, బట్ ఇప్పుడు ఈ కాంట్రవర్సీలోకి వచ్చారు సడన్గా. రివ్యూస్ రీసెంట్గానే స్టార్ట్ చేసినట్టున్నారు కదా? లేదు, రివ్యూస్ మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నుంచి చేస్తున్నాం. దసరా ఇస్ అంటే మీమ్స్ స్పూఫ్స్ తర్వాత ఇంకా రివ్యూస్. దసరా మూవీ ఫస్ట్ రివ్యూ. ఇప్పుడు కరెంట్ టాపిక్స్ కూడా అన్ని చెప్తున్నట్టున్నారు న్యూస్ ఛానల్ లాగా నా స్టైల్లో. ఓకే, కానీ ఏంటి అసలు ఈ రివ్యూకి ఏం జరిగింది? ఎవరైనా మీకు ఏమైనా పే చేసి నెగిటివ్ చెప్పించేసి ఇట్లా ఏమైనా చేయించారా, లేకపోతే మీకు జెన్యున్గా సినిమా నచ్చలేదా? అసలు మీ రివ్యూ మీద సోహెల్ ఎందుకు అంత రియాక్ట్ అయ్యాడు? అసలు ఫస్ట్ ఎందుకు పే చేస్తారు నాకు, అంటే సోహెల్ సినిమా గురించి బ్యాడ్గా చెప్పమని, అంటే ఈజ్ నాట్, అంటే ఆయన సినిమా వల్ల ఎవరికైనా ఏమైనా థ్రెటనింగ్గా అంటే లాస్ ఏమైనా అవుతుంది ఆయన సినిమా వల్ల, లేకపోతే ఇట్స్ నాట్, ఇట్స్ అ వెరీ హార్మ్లెస్ ఫిలిం కదా. ఇప్పుడు డబ్బులు ఇచ్చాము అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సినిమాకి ఎందుకు ఇస్తారు, ఆయన సినిమా గురించి నెగిటివ్ చెప్పండి. సో ఇట్స్ అ వెరీ ఇల్లాజికల్ క్వశ్చన్, హూఎవర్ ఇస్ ఆస్కింగ్ ఇట్ డబ్బులు ఇచ్చి నెగిటివ్ చెప్పండి. అది కాదు, నేను జెన్యున్లీ నాకు ఏ సినిమా అన్నా నేను చూసినప్పుడు నా ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ ఆర్ రివ్యూ ఇవ్వడం, నా ఒపీనియన్ షేర్ చేయడం నా ఇష్టం, నాకు ఇష్టం. దట్స్ ఫండమెంటల్ రైట్, ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ఎక్కడ మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ రాసలేదు నేను నా ఒపీనియన్ షేర్ చేసుకోవడదు ఏ టాపిక్ గురించి అయినా. రూల్ ఆఫ్ లాలో, లా ఆఫ్ ద ల్యాండ్లో నేను ఏమైనా చెప్పొచ్చు, ఏదైనా అబ్జెక్షన్ ఉంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, అంతే కదా. సో నేను ఆ ఒపీనియన్ నేను షేర్ చేశాను, సో దాంట్లో తప్పే ఉందని నా ఫీలింగ్. ఓకే, అంటే బేసిక్గా ఈ పెయిడ్ ప్రీమియర్స్ మూవీ ప్రమోట్ చేయడానికి ముందుగానే ప్రీమియర్స్ వేసి ఇప్పుడు మీ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికీ కూడా మూవీ చూపిస్తాం, వాళ్ళ రివ్యూ చెప్పడం ద్వారా కొంచెం పాజిటివ్ టాక్, మౌత్ టాక్ ద్వారా ముందు రోజే కొంచెం పాజిటివ్ అయితే నెక్స్ట్ డే ఆడియన్స్ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేసి సో ఇట్లా చేస్తూ ఉంటారు. సో ఆ పెయిడ్ ప్రమోషన్ అనేది మీరు జెన్యున్గానే చెప్తారా, లేదంటే మనకి థియేటర్కి పంపించి సినిమా టికెట్ ఇచ్చి సినిమా చూపిస్తున్నారు కాబట్టి మనం సినిమాని మనం ప్రమోట్ చేస్తూ మాట్లాడాలని కొన్ని సినిమాలకి మాట్లాడడం, లేదంటే కొన్ని సినిమాలని నెగిటివ్ చేయడం, ఇట్లా ఏమైనా ఉంటుందా? ఈ ప్రమోట్ పెయిడ్ ప్రమోషన్లోనే ప్రమోషన్ ఉంది, డబ్బులు తీసుకునే ప్రమోట్ చేస్తాం, అప్పుడు మనం డబ్బులు తీసుకొని నెగిటివ్ చెప్తాం ఆ సినిమా గురించి. డబ్బులు ఎప్పుడు తీసుకొని డబ్బులు తీసుకొని చెప్తే ఎప్పుడు ప్రాబ్లం అంటే సినిమా గురించి రివ్యూ డబ్బులు తీసుకొని చేస్తే ప్రాబ్లం. నేను డబ్బులు తీసుకొని ఎప్పుడు రివ్యూ చెప్పలేదు. ఐ ప్రమోట్ అ ఫిలిం, ఇఫ్ ద ఫిలిం ఇస్ బ్యాడ్, ఫిలిం నాకు నచ్చలేదు అనుకోండి, అప్పుడే నా సినిమా గురించి నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్తాను. చాలాసార్లు నేను డబ్బులు తీసుకొని ప్రమోట్ చేసిన మూవీస్కి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు, అది నా కమిట్మెంట్, అది నా ఆనెస్టీ. ఓకే, సో డబ్బులు తీసుకొని నేను ఎప్పుడు సినిమాని ప్రమోట్ చేస్తాను, కానీ నేను నా ఫ్రెండ్ సినిమానే ఉంది, ఒక ఫేమస్ కమెడియన్, ఆయన ఫీచర్ ఫిల్మ్లో హీరో, ఆయన సినిమా నా ఫ్రెండే ప్రొడ్యూసర్, దానికే చాలా వర్స్ట్ రేటింగ్ ఇచ్చారు, అంతా ఆనెస్ట్ ఉంటాను. మరి అంటే ఈ సోహెల్ ఇప్పుడు ఎంత రియాక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ ఆయనకి బేసిక్ నాలెడ్జ్ లేదు, కొంచెం చిన్నపిల్లోడు మనస్తత్వం అయింది, సో ఆయనకి అండర్స్టాండింగ్ లేదు, కొంచెం అవగాహన లేదు. సో ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన సినిమా తీస్తే అందరూ పాజిటివ్గానే చెప్పాలి, లేకపోతే లాస్ట్ టైం అదే మిస్టర్ ప్రెగ్నెంట్కి నేను 2 ఇస్తే దీనికి కూడా 2 ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఎవ్రీ ఫిలిం ఇస్ డిఫరెంట్ కదా, సో ప్రతి ఫిలిం రెండింటికి వెళ్ళా మనం సేమ్ రేటింగ్ ఇస్తాం,
అది కొంచెం డీసెంట్ అనిపించవచ్చు, ఇది వరస్ట్ కనిపించింది. సో అదే నేను చెప్పాను. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ నాట్ రివ్యూ ఇట్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు ఈ సినిమా చూడడానికి. నేను ఆయనకి సపోర్ట్ కూడా చేశాను సినిమా రిలీజ్ అవ్వకముందు, ఆయన ఎమోషనల్ నీల్ డౌన్ అయ్యి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏడుస్తుంటే అరే నా సినిమా చూడండి అంటే, నేను దానికన్నా ముందు ఆయన కాల్ నాకు కాల్ చేసి బ్రో మీరు ట్రైలర్ రియాక్షన్ కూడా ఇస్తారు కదా నా సినిమా ట్రైలర్ గురించి చెప్పండి బ్రో అంటే నేను చెప్తాను. ఓకే, కానీ నాకు నచ్చలేదు, నచ్చకుండా ట్రైలర్ నచ్చకుండా నేను ఎలా చెప్తాను అది బాగుందని. సో సర్లే ఆ విధంగా నేను హెల్ప్ చేయలేకపోయా, సరే ఇలా అయినా హెల్ప్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో పెట్టా. ఆ వీడియో ఉంటుంది యాసమ్ 4 lakh 5 lakh వ్యూస్, నా యూట్యూబ్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. సో అది సపోర్ట్ చేసినట్టే కదా, సపోర్ట్ చేసి నేను నా సబ్స్క్రైబర్స్కి వెళ్ళమని చెప్పాను. ఓకే, సో అప్పుడు ఇప్పుడు ఏమనుకుంటారు నా సబ్స్క్రైబర్స్ నేను రివ్యూ చేయకపోతే ఆ సినిమాని, రేడు డబ్బులు తీసుకున్నాడు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకే ఇస్తాడు వాళ్ళ సినిమాని కించపరుస్తాడు అనుకుంటారు. సో అందుకే నేను రివ్యూ చేశాను. కానీ అంటే మీకు ట్రైలర్ నచ్చలేదు, ట్రైలర్ నచ్చినప్పుడు మళ్ళీ సినిమాకు వెళ్ళి మళ్ళీ ఆ రివ్యూ పెట్టడం అంటే మీ ఛానల్ మీ ఛానల్ వ్యూస్ కోసమా లేదంటే ఆడియన్స్ ని కొంతమంది ఏమైనా మనీ సేవ్ చేద్దామన్నా? లేదు, ఆ ఉద్దేశం కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, సి నేను క్రెడిబిలిటీ ఉన్న మనిషిని, నేను రివ్యూ చేయకపోతే వీడు డబ్బులు తీసుకొని రివ్యూ చేయట్లేదు అనుకుంటారు. అంటే ఏంటి, వేరేళ్ళకి ఒక రూల్ నాకు ఈ సినిమా ఒక రూల్ ఉంటుందా? వేరేళ్ళకి నువ్వు కించపరిచేవు కదా నెగిటివ్, అంటే నీ ఆనెస్ట్ ఒపీనియన్ ఇచ్చి వీళ్ళకి ఎందుకు ఇవ్వ, నీ ఫ్రెండ్స్ అనా అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది అందుకు. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ వ్యూస్ ఆల్సో. అండ్ ఏంటంటే ఇంకోటి, నేను సినిమా చూసిన తర్వాత నాకు నచ్చవచ్చు కదా సినిమా, నచ్చిన పాజిటివ్ కూడా ఇవ్వచ్చు కదా, అలా ఎందుకు అర్థం చేసుకోరు? కానీ మీరు 24 crafts గురించి మూవీ అంటే నాకు చాలా ఇష్టం, అన్ని క్రాఫ్ట్స్ గురించి నాకు తెలుసు, నాకు ఐడియా ఉంది, నేను వర్క్ చేశాను అని చెప్పారు కదా. బట్ సినిమా బాగున్నా బాగాలేకపోయినా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళ రివ్యూను పాజిటివ్గానే చెప్తారు, లేదంటే అసలు రియాక్ట్ అవ్వరు. బట్ మీరు ప్రతి మూవీని ఇటువంటి చిన్న సినిమాలని ఇట్లా చెప్పడం వల్ల సినిమాలు నష్టపోతున్నాయి, వెళ్ళే వాళ్ళు కూడా వెళ్లకుండా ఆగిపోతున్నారు. దీనివల్ల చిన్న సినిమాకి చాలామంది ఫ్యామిలీస్కి ఆ మూవీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ టెక్నీషియన్స్ వీళ్ళ ఫ్యామిలీస్కి ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా నష్టం కలుగుతుంది అని చెప్పేసి ఆయన వెర్షన్లో ఆయన చెప్తున్నాడు. అది కరెక్టేనా కదా? నో, దట్స్ యాక్చువల్లీ రాంగ్. ఏంటంటే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మనము ఒక వార్లో దిగుతున్నప్పుడు దెబ్బలు తగ్గుతాయని దిగుతాం, నాకేం కాదు అని దిగవు కదా వార్లో. సో రివ్యూస్ డోంట్ ఎఫెక్ట్ ఫస్ట్లీ. నీ ప్రోడక్ట్ బాగుంటే చాలా సినిమాలకి మంచి నెగిటివ్ రివ్యూస్ వచ్చినా మంచి హిట్ అయిన సినిమాలు ఉంటాయి. సో ఇట్స్ అ టెస్టిమోనీ, నేను చెప్పడం కాదు. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి రివ్యూ, నేను రివ్యూ అనే పదంని నేను కాయిన్ చేయలేదు. రివ్యూస్ ఎప్పటి నుంచో ఏజ్ ఓల్డ్ నుంచి ఉన్నాయి. చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు కదా, అంటే వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవ్వడం కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.